తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మె నేపథ్యం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని వాళ్ళు అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికై దానికి గౌరవాధ్యక్షుడిగా హరీష్ రావు గారిని నియమించుకోవడం జరిగింది. వివిధ సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎలాంటి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించకపోవడం వల్ల విసిగి వేసారి. కార్మిక చట్టాల నిబంధనల మేరకు సమ్మె నోటీస్ ఇచ్చి, నోటీస్ ఇచ్చినా కూడా యాజమాన్యం చర్చలకు రాకపోవడం వల్ల వాళ్ళు సమ్మె బాట పట్టడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులు బస్ డిపోలకు రాని ఆర్టీసీ కార్మికులను 50,000 మందిని ఉన్న ఫలంగా తొలగించేసినాం. కొత్తగా డ్రైవర్లను కండక్టర్లను నియామకం చేసి బస్సులను నడుపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అహంకార పూరితంగా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా కార్మికులను అవమానించే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కార్మిక చట్టాల ప్రకారం వాళ్ళకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా మాట్లాడడం వల్ల సెక్షన్ల ప్రకారం మీరు కేసులు నమోదు చేసినారు. 10 మంది డ్రైవర్లు కండక్టర్లు ఈరోజు మీరు రెచ్చగొట్టడం వల్ల, అవమానించడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వాళ్ళ ఉద్యోగాలను ఊడబెరికిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వల్ల ఆందోళనకు లోనే ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీళ్ళ చావులకి మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద ఐపీసీ చట్ట ప్రకారం ఈ కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞప్తి చేస్తుంది కార్మికులకు, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి, మనోధైర్యంతో ఉండండి, పోరాడి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో పోరాడి ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులను సాధించుకుందామో, ఆత్మహత్యతో మీ కుటుంబాలు బజారిన పడే పరిస్థితి ఉంటుంది, కార్మికులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, దయచేసి మీకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, 19 తారీఖు బంద్కు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడమే కాకుండా 21 తారీఖు నాడు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దు, ఖచ్చితంగా నిలబడి కొట్లాడి కేసీఆర్ మెడల్ వంచి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. కాబట్టి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి అని. నో మోర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఆర్టీసీకి. మంత్రులు ఏమంటారు, మీరు తక్షణమే మీరు జాబ్లో వచ్చేయాలా, మళ్ళా మీరు మీ మీ డిపోలో వచ్చి మీ మీ డ్యూటీలో జాయిన్ కావాలంటారు. ఈ డబుల్ గేమ్ ఏంది వీళ్ళది? సీఎం అంటాడు మీ ఎంప్లాయీసే గారు, మంత్రులు అంటారు మీరు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా మీరు వీధిలో జాయిన్ కాండి అంటున్నారు. పెద్దలు కేశవరావు గారు మాట్లాడుతున్నారు, ఆయన లెటర్లో ఏమంటాడు, నేను మధ్యవర్తిగా వహిస్తాను, నేను రమ్మంటే వస్తాను, నేను మీ ఈ ఆర్టీసీ ప్రైవేటేషన్ కావద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను సీఎం గారితో అడుగుతున్నా, అయ్యా మరి నువ్వు నీ అనుమతితో మాట్లాడుతున్నారా, నువ్వేమో ఎంప్లాయీస్తోని మాట్లాడేది లేదు, రిమూవల్ ఆఫ్ ది సర్వీస్ అయిపోయినారు వాళ్ళు, కొత్త అపాయింట్మెంట్ అవుతా అంటున్నారు. కొత్త అపాయింట్మెంట్తోని నిన్న సంగారెడ్డిలో సదాశివనగర్లో ఆర్టీసీ బస్సు నడిపకుండా వాడు మోటార్ సైకిలే సరిగా నడవరాదు అనుకు బస్సులు ఇచ్చిండ్రు. ఆ బస్సులు ఇస్తే వాడు తీసుకుపోయి ఆటోను కొట్టిండు, ఆటోలో ఇద్దరు చనిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పటికే 15-20 మంది అమాయకులు బస్సు నడిపియా రాకుండా వాడు జీవితంలో బస్సు ఎక్కలేదు, బస్సుకి చిత్తు తోలేస్తున్నారు, జారే పోయి బస్సు లెక్క జా మార్కే జా అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ అనే ఆలోచన ఎంత బాగున్నా చూడు. 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము, తెలంగాణ సాధించుకున్నాము, 6 సంవత్సరాల తెలంగాణ, 29 రాష్ట్రాలలో ఎక్కడ ముఖ్యమంత్రి ఇలాంటి నియంతృత్వ ధోరణి ఎక్కడ లేదు. ఈ తెలంగాణలో ఉంది, ప్రజలు ప్రశ్నించినా, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినా, స్వేచ్ఛతో సమ్మె చేసినా అణచివేత ధోరణి ఉంది ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వేచ్ఛని హక్కులను పరిరక్షణ దిశగా వ్యవహరించింది.
ఈ సమ్మకి మా పూర్తి మద్దతు ఉంటుంది. కేంద్రము మౌన పాత్ర పోషించకూడదు. ఇప్పుడైతే సమాచారం ఉన్నది గవర్నర్ గారిని ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రము రిపోర్ట్ అడిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. రాష్ట్ర తెలంగాణ సమాజము రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ, ప్రధానంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకము తెలంగాణ తెచ్చుకున్నాము. మన ప్రభుత్వ పరంగా ప్రత్యక్షంగానే కానీ కార్పొరేషన్ రీతిలో కానీ మాకు ఉద్యోగాలు వస్తాయి. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి. దానికి తోడు ఓ తెలంగాణ వాది, ఓ రాజ్యసభ సభ్యుడు, పెద్దలు కేశవరావు లాంటి వారు కూడా లెటర్ రాస్తూ లెటర్లో 50-30-20% ప్రభుత్వానికి సాధ్యం కాదు ఆర్టీసీని విలీనం చేయడము, ప్రైవేటీకరణ కూడా పరోక్షంగా ప్రోత్సహించాలని కేశవరావు లాంటి నాయకులు చెప్పడం కూడా దురదృష్టం నేను భావిస్తున్నాను. ఆ లెటర్ని ఒక రకంగా కాంగ్రెస్ ప్రోగ్రామ్ తీసుకున్నామో ఆర్టీసీ ఎంప్లాయీస్కి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ తెలంగాణలో ఏ ఉద్యోగం చేపట్టినా వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి బాసటగా ఉంటుందనే విషయాన్ని మీడియా ద్వారా ఆర్టీసీ ఎంప్లాయీస్కు వాళ్ళ సంఘ నాయకులు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవించింది, స్వేచ్ఛని గౌరవించింది. సమ్మెలే కానీ నిరసనలే కానీ నిరాహార దీక్షలే కానీ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆ ఉద్యమాన్ని ఆ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గౌరవించింది. 41 రోజుల సమ్మె కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, అన్ని సంఘాలతో చర్చలు జరిపింది, శాంతియుతంగా ప్రయత్నం చేసింది రిజల్ట్ తీసుకురావడానికి. రాజకీయం అంటే సహజంగా మాది కాదు సమస్య, ఆర్టీసీ కార్మికులది, టీజీఓ టీఎన్జీఓలది. మేము అడిగేది ఒకటే వాళ్ళని సూటిగా, యువతల కార్మికులు కాల్చుకొని చచ్చిపోతుంటే కేసీఆర్ పెట్టే విందు భోజనం ప్రగతి భవన్ కోయి మీరు తినొచ్చినట్టే మీకు ముద్ద నోట్లకి ఎట్లా దిగింది అనేది మాకు అనుమానం. మా కన్సర్న్ అంతా గంతవరకే. కాబట్టి ఇవాళ యువతల కార్మికులు కాల్చుకొని చచ్చిపోతుంటే శవాలు అవుతుంటే మీరు పోయి కేసీఆర్ పెట్టే విందు భోజనం తినొచ్చిందంటే మీరు ఎవరి వైపు నుండి వివరించాల్సిన బాధ్యత ఉన్నది, దాన్ని వివరిస్తే సరిపోతుంది. ధన్యవాదాలు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.